మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యాపకులు వారి బోధనా సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని JNTUK ఫ్యాకల్టీ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అబ్బాయి పేర్కొన్నారు. కాకినాడ JNTUK సెనెట్ హాల్లో వర్సిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2 వారాల పాటు నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం దిగ్విజయంగా సాగుతోంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న శిక్షణ తరగతుల్లో ప్రొఫెసర్ అబ్బాయి, ప్రొఫెసర్ రాములు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో JNTUK అనుబంధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా యాక్టివిటీస్ మరియు ఫిజికల్ యాక్టివిటీస్ మరియు థియరీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈరోజు థియరీ క్లాస్కి ముఖ్య అతిథిగా వచ్చేసి మెయిన్ స్పీకర్గా ఉన్నటువంటి జలదుర్గం రామ్ గారికి JNTU తరఫున స్వాగతం తెలుపుకుంటూ వారు ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నాన్-వర్బల్ కమ్యూనికేషన్స్ యొక్క ప్రాముఖ్యత మరియు బాడీ లాంగ్వేజ్ ప్రాముఖ్యత గురించి వివరించడానికి వారు హైదరాబాద్ నుంచి వచ్చున్నారు. వారు ఇలాంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కార్పొరేట్ లైన్గా చాలా మంచి పేరు పెట్టేస్తున్నాయి. వారు ఇక్కడికి వచ్చినందుకు JNTU కార్యక్రమం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలిగితే, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎదుటి వాళ్ళు మన భావాన్ని అంత బాగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ ట్రైనర్స్కు, శిక్షకులకు శిక్షణ ఇవ్వడంలో ఇంకా కొన్ని మెలకులు నేర్పించడానికి ఈ వర్క్షాప్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నా సెషన్లో ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అంటే శారీరక భాష, మాటలు లేని భాష, మౌనం యొక్క పవర్ నేచర్, వీటన్నిటి గురించి మాట్లాడుతూ శిక్షకులు మరింత ఎఫెక్టివ్గా శిక్షణ ఇవ్వడం కోసం అవసరమైనవన్నీ నేను ఈరోజు 11 అక్టోబర్న మార్నింగ్ సెషన్లో రిసోర్స్ పర్సన్ వచ్చేసి రామ్ జలదుర్గం గారు, వాళ్ళు జలదుర్గం గారు మెయిన్గా బాడీ లాంగ్వేజ్ గురించి అండ్ స్పోర్ట్స్ సైకాలజీని గురించి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి మెయిన్గా చెప్తారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ సెషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఇంటరాక్టివ్గా సెషన్ జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా పార్టిసిపెంట్స్ అడుగుతున్నారు.